ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. సరోజ్ ఖాన్ గారితో 98 చూడాలనుంది సినిమా కోసం వర్క్ చేయడం జరిగింది. ఆ సినిమాలో రెండు పాటలకే ఆవిడ కొరియోగ్రఫీ చేశారు. ముందుగా ఓ మారియా పాట ఆవిడతో చేద్దామని దత్తు గారికి చెప్పిన వెంటనే అశ్విని దత్తు గారికి ఆల్రెడీ ఆవిడతో ఉన్న అటాచ్మెంట్ కారణంగా తప్పకుండా నేను ఆవిడని తీసుకొస్తానని చెప్పి ఆవిడని సంప్రదించడం. ఆవిడ అప్పటికే చాలా బిజీ, ఇండియాలోనే బిజీయెస్ట్ కొరియోగ్రాఫర్ ఆవిడ. ఆవిడ ఎప్పుడైతే దత్తు గారి ప్రపోజల్ పెట్టారో చిరంజీవి గారి సినిమా అనేసరికి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫస్ట్ వాళ్ళు మిగతా బాలీవుడ్ సినిమా డేట్లు కూడా క్యాన్సిల్ చేసుకొని చిరంజీవి గారి సినిమాకి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే కొరియోగ్రాఫర్స్కి చిరంజీవి గారితో వర్క్ చేయటం అనేది నిజంగా గొప్ప అనుభూతాలకి. ఎందుకంటే వాళ్ళ తాలూకు ఎఫర్ట్ని ఆయన 100 times పైకి తీసుకెళ్తారు, ఎన్హాన్స్ చేస్తారు తన డాన్స్ మూమెంట్స్తో. అందుకని ఆవిడ ఫస్ట్ చిరంజీవి గారి సాంగ్ అనగానే ఎక్సైటింగ్గా ఒప్పుకోవటం, అలాగే పాట విన్నాక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడగటం, మణిశర్మ గారికి నాకు అది మా కెరీర్కి ఎర్లీ డేస్, అది ఆ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ మాకు. ఆవిడ కొరియోగ్రఫీ స్కిల్కి అయితేనేమి, చిరంజీవి గారు దాన్ని పెర్ఫామ్ చేస్తున్న స్కిల్కి అయితేనేది. యూనిట్లో వాళ్ళందరూ షార్ట్కి క్లాప్స్ కొట్టేవారు. అంటే తీస్తున్నప్పుడు మేము చాలా గొప్పగా ఎంజాయ్ చేసాం, రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేసి దానికి ప్రభుత్వం వారు సరోజ్ ఖాన్ గారికి నంది అవార్డు కూడా ఆ ఓ మారియా పాట కోసం ఇవ్వడం జరిగింది. ABN Entertainment YouTube channel సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.